నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణి మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేస్తామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జరుగుతున్న పుష్కరిణి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల నాణ్యతపై అధికారులతో మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అధునాతనంగా స్వామివారి పుష్కరిణి నిర్మిస్తున్నట్లు తెలిపారు. దాతలు ఎంతో ముందుకు వస్తున్నా సమయాభావం వల్ల వారిని కలవలేకపోయినట్లు తెలిపారు. త్వరలో అందరినీ కలిసి పుష్కరిణి నిర్మాణంలో అందర్నీ భాగస్వాములు చేస్తామని తెలిపారు. స్థానికంగా ఉన్న మహిళలు కోనేటిలోని నీటిని సేకరించుకునేందుకు మెట్లు సదుపాయం కావాలని కోరగా అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆయన వెంట ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకొక 7 స్టెప్ ఫస్ట్ విడత కంప్లీట్ చేసి 2 ల్యాండింగ్ కూడా కంప్లీట్ చేయబోయే తొందరగానే కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ వర్క్స్ ఏ విధంగా చేస్తున్నారు, వాటి క్వాలిటీ అన్ని కూడా ఇదు అందరం కూడా గ్రామస్తులు అందరితో కూడా కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకులు కూడా అందరితో కలిసి ఈరోజు ఈ ప్రదేశాన్ని చూడటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి నిర్మాణం చేస్తున్న కార్మికులతోటి అదేవిధంగా ఈఓ గారు ఇదంతా కూడా రావడం జరిగింది. వర్క్ చాలా చక్కగా నీట్ గా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కొండబెట్టుకోవడానికి సంబంధించి కొంతమంది మహిళలు వచ్చి నీవు పోనేట్టు అవి తీసుకునే దానికి మాకు కొంచెం టెంపరీగా స్టెప్స్ అరేంజ్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ స్టెప్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా ఈ నీవే తాగుతారు, ఈ నీవే వాడతారు కాబట్టి తప్పకుండా వాటికి అనువుగా ఉండే విధంగా ఆ స్టెప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనేటిని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనేదే మా యొక్క ధ్యేయము. అదేవిధంగా వచ్చే మరి మార్చికి మరి తిరునాగరి అప్పటికి ఈ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా చాలా మంది డోనర్స్ కూడా ముందుకు వచ్చినారు, కాకపోతే కొద్దిగా సమయభావంగా మేము కూడా వారిని మరి కాంటాక్ట్ కాకపోయాము. డోనర్స్ కూడా చాలా మంది ఎవరైతే కమిట్మెంట్ అయ్యారో వారు కూడా వీలైనంత తొందరగా ఆ అమౌంట్స్ ఇస్తే దీన్ని వీలైనంత తొందరగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక మంచి భక్తి కార్యక్రమం, మన టెంపుల్ని బాగా చేసుకొని దాన్ని మంచి ప్రసిద్ధికి తీసుకొచ్చే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి ప్రసిద్ధి గాంచిన దేవాలయంగా దాన్ని నిర్మించాలని ఒక ధ్యేయంతో మనం అందరం కూడా కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి ముందుకు పోతున్నాం కాబట్టి తప్పకుండా అందరి సహాయ సహకారాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాము. తప్పకుండా దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.